అన్నిటికన్నా ఈ ప్రపంచం పెద్దదనే విషయం మీ అందరికీ తెలుసు. ప్రపంచ నలుమూలల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుస్తూనే ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే 10 అతి చిన్న దేశాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మాల్టా. మాల్టా దేశం మెడిటేరియన్ సముద్రం తీర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ దేశం ఒక ఐలాండ్ గా పిలువబడుతుంది. దీని వైశాల్యం కేవలం 1022 స్క్వేర్ మైల్స్ మాత్రమే కలిగి ఉంది. యూరోప్ ఆసియా దేశాల మధ్యలో ఉన్న సముద్రంలో ఈ మాల్టా దేశం ఉంటుంది. చాలా మంది ఈ మాల్టా ద్వీపాన్ని టాయ్ కంట్రీగా పిలుస్తారు, ఎందుకంటే ఆ దేశంలో ఎటువంటి నదులు లేవు, పర్వతాలు లేవు. కేవలం 2-3 స్ట్రీట్స్ తో కొన్ని ఇళ్లతో మాత్రమే ఆ మాల్టా కంట్రీ యొక్క సిటీ ఉంటుంది. కానీ ఈ మాల్టా కంట్రీలో చాలా ప్రాచీన ఆర్కిటెక్చర్ దాగి ఉంది. ఈ దేశాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి చాలా మంది టూరిస్టులు ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూడడానికి మంచి క్లైమేట్ తో ఉండి చుట్టుపక్కల చూడడానికి మంచి నేచర్ కలిగి ఉంటుంది. టూరిస్టుల కోసం అక్కడ బోటింగ్ రిసార్ట్స్, స్కూబీ డైవింగ్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మాల్దీవ్స్. ఈ మాల్దీవులు అనేవి సముద్రం మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఇసుక దిబ్బల మీద కట్టబడినవి. సుమారు 1200 ఇసుక దిబ్బల్ని కలిపి ఏకైక మాల్దీవుల దేశంగా పిలువబడుతుంది. ఒక్కొక్క మాల్దీవు కేవలం 150 స్క్వేర్ మైల్స్ కి మించి ఉండవు. చాలా మంది టూరిస్టులు ఆ మాల్దీవులనే ప్యారడైజ్ లో రెస్ట్ తీసుకోవడానికి, సేద తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. చుట్టూ అందమైన సముద్రంతో చూడడానికి చాలా అందంగా ఈ మాల్దీవులు ఉంటాయి. మాల్దీవులకు గాని మీరు ఒక్కసారి వెళ్ళినట్లయితే జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే ఈ ప్రపంచంలో చుట్టూ సముద్రం, మాల్దీవుల్లో మీరు తప్పించి ఇంకా ఎవ్వరు ఉండరనే ఫీలింగ్, అనుభూతి మీకు కలుగుతుంది. మీకు ఎప్పుడైనా ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే ఇది మీకు కరెక్ట్ అయిన ప్లేస్. కేవలం సముద్రం, ఇసుక నేల, అక్కడక్కడ కొబ్బరి చెట్లు తప్పించి ఇంకా అక్కడ ఏమీ ఉండవు. అందుకే వాటిని టూరిస్ట్ ప్లేసులుగా మార్చారు. సెయింట్ కిస్ అండ్ నవిస్. ఈ దేశం యొక్క పేరు అక్కడ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న 2 ఐలాండ్లు పేర్లతో పిలువబడుతుంది. ఈ దేశం ఈస్టర్న్ కరేబియన్ సీ తీర ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశాన్ని కొలంబస్ మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. దీని వైశాల్యం మొత్తం 101 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల్లో ఈ దేశం కూడా ఒక దేశంగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా కూడా ఇది పిలువబడుతుంది. ఈ దేశాన్ని గనక మీరు సందర్శించడానికి వెళ్తే వేరే ఇతర ప్లానెట్ లో ఉన్న అనుభూతిని మీకు ఈ ఐలాండ్ అందిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో గనక 6 నెలలు స్టే చేస్తే కొంత డబ్బును గాని వాళ్ళకి పే చేస్తే ఈ దేశానికి టెంపరీ సిటిజన్షిప్ కూడా వారికి ఇస్తారట. అలాగే ఒక 20 ఏళ్ళు గాని అక్కడ స్టే చేస్తే పర్మనెంట్ సిటిజన్షిప్ ను కూడా వారు మీకు అందిస్తారట. కానీ ఆ పాస్పోర్ట్ కొనాలంటే దాదాపుగా $300,000 వరకు పెట్టాల్సి ఉంటుందట. మార్షల్ ఐలాండ్స్. ఇది మరొక ఐలాండ్ కంట్రీ. ఇది పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంది. ఈ దేశానికి 29 పెద్ద పెద్ద ఐలాండ్స్ ని కలిపి ఒక దేశంగా మార్చారు. దీని వైశాల్యం కేవలం 70 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఈ ఐలాండ్ లో నివసించారని ఆధారాలు కనపడ్డాయట. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో చాలా మంది జపనీస్ సైనికులు ఇక్కడ ఆయుధాలు తయారు చేశారట. అక్కడ దొరికిన ట్రక్స్, బంకర్స్ ను బట్టి వారు ఈ విషయాన్ని కనుగొన్నారట. అలాగే అక్కడ చాలా ప్రాంతాల్లో మిలిటరీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగాయని కనుక్కున్నారు. లిచ్చెన్స్టైన్. ఇది మరొక చిన్న దేశం. ఈ దేశం యొక్క వైశాల్యం కేవలం 62 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. ఈ దేశం ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్ దేశాల మధ్యలో ఉంది. ఈ దేశంలో జర్మన్ భాషను మాట్లాడతారు. చుట్టూ పచ్చటి పర్వతాలతో ఎంతో అందంగా కనబడే ఈ దేశానికి టూరిస్టులు ప్రతి సంవత్సరం చాలా ఎక్కువగా వస్తారట. ఈ దేశంలో హోటల్స్ చాలా హై లెవెల్ ఆఫ్ సర్వీస్ ఉండడం వలన ఆ దేశంలో అన్ని రిసార్ట్స్, హోటల్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా చిన్న దేశాలన్నిటి కంటే ఈ దేశంలో టూరిస్టుల మీద యాన్యువల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా వస్తుందట. ఈ దేశంలో మీరు అలోన్ గా ఉండడానికి కూడా సింగిల్ మౌంటైన్ హౌసెస్ కూడా మీకు లభిస్తాయట. కానీ వాటిలో ఉండడానికి డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయట.
శాన్ మెరినో. శాన్ మెరినో ఈజిప్ట్ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ప్రాంతం. ఈ దేశం యొక్క వైశాల్యం కేవలం 23.6 స్క్వేర్ మైల్స్ మాత్రమే. ఇటాలియన్ సంస్కృతి ఈ దేశంలో ఎక్కువగా కనబడుతుంది. రీసెంట్ గా చేసిన జనాభా లెక్కల్లో ఈ దేశం యొక్క జనాభా కేవలం 32,000 మంది మాత్రమే ఉన్నారట. ఈ దేశంలో కేవలం ఒకే ఒక జైలు ఉందట. ఈ దేశంలో ప్రతి ప్రాంతం మంచి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తో కలిగి మంచి రాయల్టీ లుక్ ని ఇస్తుంది. తువాలా. ఈ దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న అతి చిన్న దేశాలలో ఒకటి. 4 చిన్న చిన్న ద్వీపాలతో సుమారు 10 మైళ్ళ విస్తీర్ణంతో ఈ దేశం ఉంది. ఈ దేశానికి ఇంటర్నల్ ఫ్లైట్ సిస్టమే లేదు. ఆ ప్రదేశానికి వెళ్లాలంటే బోట్లు ద్వారానే వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ట్రావెలింగ్ సరిగ్గా లేనందున ఈ దేశానికి వచ్చే టూరిజం మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుందంట. నారు. ఈ దేశం కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఆస్ట్రేలియా దేశానికి తూర్పు భాగంలో ఈ దేశం ఉంటది. ఈ ద్వీపం ప్రపంచంలోనే అతి చిన్న రిచెస్ట్ దేశంగా పిలువబడుతుంది. ఈ ఐలాండ్ యొక్క విస్తీర్ణం 8.1 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. ఈ దేశాన్ని ఈథెన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం ఈ దీవిలో మినరల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ నిధిని అక్కడ కనుగొన్న తర్వాత అక్కడ ఉన్న ఖనిజాలని బయటికి తీసి ఆ ద్వీపం మొత్తం రిచెస్ట్ కంట్రీగా మారిపోయింది. అక్కడ నివసించేవారు చదువు కోసం ఉద్యోగాల కోసం పెద్దగా వెతకాల్సిన పని ఉండదు. వారి ఇన్కమ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఎక్కువగా దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ మరియు మద్యపానానికి అక్కడి వారు బానిసలుగా మారారు. ఎక్కడికక్కడ హ్యూజ్ క్వారీస్తో నిధుల్ని వెలుకుతీస్తూనే ఉంటారు. అతివృష్టి అంటే ఇదేనేమో. మొనాకో. ఈ స్మాలెస్ట్ వెల్ డెవలప్డ్ దేశం యొక్క విస్తీర్ణం 0.78 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. లగ్జరీ లైఫ్ ని జీవించడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ లాంటిది. కొన్ని దశాబ్దాలుగా బాగా డబ్బున్న వ్యక్తులు ఈ మొనాకోకి వీకెండ్స్ లో వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. వెల్తీ పీపుల్ కోసం అక్కడ చాలా కెసినోస్ కూడా నడపబడుతున్నాయి. ఈ దేశం యొక్క జనాభా సుమారు 36,000 మంది వరకు ఉంటారు. ఈ చిన్న దేశం 10 స్మాల్ ఏరియాస్ కింద డివైడ్ చేయబడింది. ఇప్పుడు ఆ దేశానికి ఆనుకొని ఉన్న ఐలాండ్ ని కూడా 11th ఏరియా కింద తయారు చేద్దామని భావిస్తున్నారు. మొనాకో దేశంలో చెప్పుకోవాలంటే 2 ఫేమస్ బిల్డింగ్లు ఉన్నాయి. ఎల్టన్ నగరంలో ప్యాలెస్ మరియు మాంటికలలో ఉన్న ఫేమస్ కసినో బిల్డింగ్. ఈ రెండు ఆ దేశంలో చాలా ఫేమస్ అయిన బిల్డింగ్స్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కసినో గేమ్స్ ఇక్కడే ఆడతారట. వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా పిలువబడుతుంది. ఈ దేశం యొక్క విస్తీర్ణం 0.17 స్క్వేర్ మైల్ మాత్రమే ఉంటుంది. ఈ దేశం యొక్క జనాభా కేవలం 1,000 మంది వరకే ఉంటారు. ఆ దేశంలో ఎక్కడ చూసినా అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగిన బిల్డింగ్స్ తో మీకు కనబడుతుంది. ప్రాచీనమైన ప్రతిమలు భవనాలు ఎక్కువగా మీకు కనబడతాయి. ప్యాలెస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం గా పిలువబడుతుంది. అది కూడా ఆ వాటికన్ సిటీలోనే ఉంది. ఈ దేశంలో అక్కడ నివసించే వారి కంటే ఎక్కువగా టూరిస్టులే ఉంటారు. వచ్చి వెళ్లే టూరిస్టులే మీకు ఎక్కువగా కనబడతారు. ఈ దేశం మొత్తాన్ని కేవలం ఒకే ఒక గంటలో చుట్టి రావచ్చు. చూసారు కదా, ప్రపంచంలోనే మీకు తెలియని అతి చిన్న దేశాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.